ఢిల్లీలో అసెంబ్లీ లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లకు ఆమోదం తెలిపింది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ. తొలి జాబితాలో 5 ఎంపీ, 114 ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లకు సమావేశంలో ఓకే చెప్పినట్లు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన సీఈసీ మీటింగ్ లో షర్మిల పాల్గొన్నారు. మంగళవారం తొలి జాబితా విడుదల చేస్తారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలకు కూడా త్వరలోనే ఆమోదం తెలియజేస్తానన్నారు షర్మిల. కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కడప లోక్సభకు వైఎస్ షర్మిలారెడ్డి, రాజమండ్రి లోక్సభకు గిడుగు రుద్రరాజ్, బాపట్ల లోక్సభకు కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి రఘువీర్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. విపక్షాలపై అభాండాలు వేసేందుకే ఏపీలో పెన్షన్లను జాప్యం చేస్తున్నారని ఆరోపించారు షర్మిల. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే పెన్షన్ వేయాలని ఈసీ ఆదేశించినా ఎందుకు వేచి చూస్తున్నారని ప్రశ్నించారు ఆమె. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చొరవ తీసుకోవాలని కోరారు. సిఈసి మీటింగ్లో 114 ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లను, 5 ఎంపీ క్యాండిడేట్ల పేర్లను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ లిస్టుని రేపు బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి. వారం రోజుల లోపలే మిగతా లిస్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల గురించి